ఈ మధ్య వర్షాలు పడి కాస్త నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ ఇదంతా నెర్రలు తీసిన నేల, ఎర్రగా చూసే నేల, ఎండిపోయిన నేల. పచ్చగడ్డి కిక్కిస, నాసు, జమ్ము ఇవన్నీ కూడా మమ్మల్ని ఆపేగా పలకరిస్తూ ఉండేవి. వాటి చుట్టూ మేము తిరుగుతుండేము, వాటి తడుముకొని ఆనందం పొందేవాళ్ళం. అవన్నీ అడిచిపోతున్నాయి కొల్లేటిలో. కొల్లేరు ప్రజల జీవన విధానంలో ధోని అక్కడ ఉంది. ఇవాళ ప్రతి యువకుడు కొల్లేరులో ఒక బైక్ చప్పట్లు పెడుతున్నాం, ఒక బైక్ అయితే నడుపుతున్నాడు. జీవన మరణ సమస్య కదా, వీళ్ళలో అరుపులు పెడితే ఏమి? నీ స్థాయి వ్యక్తి కూడా నువ్వు కూడా అర్థం చేసుకోగలుగుతావు. సరే, దానివల్ల సమస్యలు పరిష్కారం అవ్వదు కదా, నువ్వు వీళ్ళలో వేస్తే సమస్యలు పరిష్కారం అవ్వదు, చప్పటి కూడా సమస్యలు పరిష్కారం అవ్వదు కదా. అవతలందరూ దాడి చేస్తా ఉంటే నీకు కోపం రాదా, బాధ రాదా? విను, ఆగు, పెద్ద ఆయన చెప్తున్నారు కదా, ఆగు. మన పెద్దలు మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? నువ్వు గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ప్లీజ్ ఆగండి. ఓకే, అదే మళ్ళీ చాలు, ఆగు. ఏం సమస్య వినండి, చిన్న భావితరం ఆగండి, మీరు చెప్పండి సార్. పట్టకూటి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇవాళ హాయిగా ఎవరు లేరు. దయచేసి ఈ బాధలు అర్థం చేసుకుని, ఈ కొల్లేడి బిడ్డల ఆర్తి అర్థం చేసుకుని, ఇవాళ గ్రామ కట్టుబాట్లే నిన్న మనవి చేశాను పవన్ కళ్యాణ్ గారికి. కట్టుబాట్లు ఉన్న గ్రామాలు అన్నమాట నిజమే, కానీ బానిసత్వం చేసే గ్రామాలు మాత్రం కాదు కొల్లేరు అని చెప్పడానికి నేను శంసించట్లా. కానీ నా మాటకి అపవాదిగా ఈరోజు ఒక నిర్ధారణ జరిగింది. గుడివాకలంక గ్రామంలోకి మీటింగ్ పెట్టుకోవడానికి వెళ్ళే అవకాశం లేదా? ఇది ఎంత పరువు తక్కువ పని, ఆ గ్రామం పరువు తీశారే. Hi, this is Isha Reba. Nenu Megadam Srinu. This is Shyamla. This is Yashwantya. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.